ఈ రోజు యుపిహెచ్సి అల్లిపురంలో రేపు పల్స్ పోలియో కార్యక్రమం నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ పార్థసారథి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఈ పల్స్ పోలియో కార్యక్రమం రేపు దేశ నిర్వహించడం జరుగుతుంది కావున సున్నా నుంచి ఐదు సంవత్సరాలు పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు ఈ పల్స్ పోలియో డ్రాప్స్ వేయించాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న వారి దృష్ట్యా స్టాండ్ లో మరియు ఎయిర్పోర్ట్ లో మరియు రైల్వే స్టేషన్ లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు పోలియో ఫ్రీ నిర్మించడమే తమ లక్ష్యం లక్ష్యమని వివరించారు వ్యాక్సినేషన్ ప్రోసెస్ నిరంతరంగా జరుగుతూ ఉంది అది కాకుండా రేపటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికోసం వివరాలు మనకు అందించడానికి డాక్టర్ ఎం పార్థసారథి స్పెషల్ ఆఫీసర్ మనతో ఉన్నారు డాక్టర్ ఎం పార్థసారథిని మనం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ద్వారా నేను స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చి ఈవేళ రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం దాని కోసం మానిటర్ చేయడానికి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారనేది ఒకసారి చూసి వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ రొటీన్ ట్రైనింగ్ అది ఇచ్చి మొత్తం సిబ్బంది ఎంతమంది అయితే పాల్గొంటున్నారో ఈ అలీపురం తాలూకా పరిధిలో ఉన్నటువంటి సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా ఈ పోలియో వ్యాక్సిన్ అనే దాన్ని అందించడం కోసం అనేది ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రేపు రేజుని కేటాయించారు యాక్చువల్గా జనవరి పదిహేను చేయవలసిన కార్యక్రమాన్ని ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనే కార్యక్రమం ప్రధానమంత్రి మన దేశంలో పెట్టారు కాబట్టి ఆ పదహారో తారీఖు నుంచి ఆ కార్యక్రమం అవడం వల్ల టెంపరీగా దీన్ని ముప్పై ఏడో తారీఖుకి ఈ వేళకు పోస్ట్ పోన్ చేశారు ఎల్లుండికి రేపటికి చేసి రేపటి నుంచి ఆ కార్యక్రమం నాలుగు రోజులు చేయడానికి కార్పొరేషన్లో నాలుగు రోజులు కాబట్టి తొలి రోజు బూత్ వైజ్ అప్రోచ్ ప్రకారం చేస్తారు బూత్లో మనకి అల్లిపురానికి వచ్చేసరికి దీనికి పా పాపులేషన్ ఎనభై ఎనభై వేల పాపులేషన్ ఏరియాకి క్యాటర్ చేస్తుంది సర్వీసెస్ దాంట్లో ఉన్నటువంటి ఐదు సున్నా నుంచి ఐదు సంవత్సరం పిల్లల నుంచి మించు పన్నెండు వేల పదమూడు వేల మంది పిల్లలు ఉంటారు సున్నా సున్నా డేట్ నుంచి ఐదు సంవత్సరాల మంది పిల్లలందరూ వాళ్ళందరికీ కూడా ఇరవై ఒక్క బూతుల ద్వారా అలాగే ఎనిమిది ట్రాన్సిట్ బూతుల ద్వారా మొత్తం ఇరవై తొమ్మిది ఈ సర్వీసెస్ పాయింట్స్ ద్వారా మొత్తం ఆ పిల్లలు ఎవరైతే పన్నెండు వేల నుంచి పదమూడు వేల మంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు రోజులు నిరంతరంగా మొత్తం సిబ్బంది ఇంచుమించు ఉన్నారు నూట పదహారు నూట ఇరవై మంది సిబ్బందితో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు పరిధిలో వాళ్ళ సిబ్బందితో దీన్ని మొత్తం నాలుగు రోజులు తొలి రోజు అందరికీ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ పిల్లలందరినీ కూడా త్రూ అంగన్వాడీ టీచర్స్ని కూడా ఇందులో హెల్త్ అండ్ అంగన్వాడీ సెంటర్ వాళ్ళు కల్పించేస్తున్నాం కాబట్టి మొత్తం అందరు పిల్లలు వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది అంగన్వాడీ టీచర్స్కి మన హెల్త్ కార్యక ఆరో కార్యకర్తలందరికీ అందరికీ తెలుస్తుంది ఆశా అండ్ ఏఎన్ఎంస్ అందరూ తెలుస్తుంది కాబట్టి తొలి రోజే బూత్ వైజ్ అప్రోచ్ రోజు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ వచ్చి చేయించుకోవాలి సెంటీ పర్సెంట్ చేయించుకోవాలి ఎవరైనా పర్పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైనా ఉండిపోతే దానికి రెండో రోజు మూడు రోజులు నాలుగో రోజు క్యాంటించినట్టు హౌస్ టు హౌస్ సర్వేలో ఉన్న సిబ్బంది అంతా కూడా రెండు టీమ్లు ఒక్కొక్క బూత్ వాళ్ళు రెండు టీమ్స్ కింద విడిపోయి మొత్తం వీళ్ళు ఉన్నటువంటి ఇరవై ఒక్కది నలభై రెండు టీమ్స్ కింద విడిపోయి రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు కూడా హౌస్ టు హౌస్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అంటే తొలి రోజు బూత్ వైజాగ్ రోజు రోజు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా పొరపాటున అలాంటి వాళ్ళు కానీ కొత్తగా ఈ నాలుగు రోజులు పుట్టిన వాళ్ళు ఉండొచ్చు కొత్తగా అక్కడి నుంచి ప్రక్క ఊళ్ళు నుంచి ఎవరైనా మైగ్రేట్ అయ్యి అక్కడ మిస్ అయ్యి ఇక్కడికి రావడం వల్ల కూడా కొంతమంది ఉండవచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళను కూడా సెంట్ పర్సెంట్ వంద పర్సెంట్ కంప్లీట్గా చేయడం కోసం ఇంటికి ఇంటింటికి వెళ్ళి కూడా రెండు మూడు నాలుగు రోజులు రోజుల్లో చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి దీనివల్ల పోలియో అనే జబ్బు అనేది లేకుండా మనకి చాలా బా ప్రజలకి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల బాబా పౌరులందరూ కూడా ఏ విధమైన జబ్బులు లేకుండా బ్రహ్మాండంగా ఉండొచ్చు ఇంతకుముందు మనం చూసేవాళ్ళం పోలియో అంటే ఎంత ప్రమాదకరమైన జబ్బు అనేది మనకి చిన్న కాలం చిన్న టైంలో చూసేవాళ్ళం ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది రావడం వల్ల ఈ పంతొమ్మిది వందల ఎనభై నుంచి మనకి ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అది పెట్టారు అప్పటి నుంచి ఈ పోలియో డ్రాప్స్ని అన్ని రకాలుగా అందిస్తున్నారు ఇది దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేషనల్ ఇమ్యునేషన్ డే కింద పోలియో కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసి అందరికీ కూడా సంవత్సరం ఇప్పుడు ఇరవై ఏడో రౌండ్ ఇది చేస్తున్నారు ఇది తొలిలో మొదట్లో ఒకరోజే చేసేవారు కానీ ఒక రోజు చేయడం వల్ల చాలామంది మిస్ అవుతారు అప్పుడే పుట్టిన అందరూ మిస్ అవుతారని చెప్పేసి నాలుగు రోజుల కార్యక్రమం కింద ఇంటింటికి వెళ్ళి కూడా చేయడం అనేది గత చాలా కాలం నుంచి చేస్తున్నారు ఇది రొటీన్గా ఎమ్యునేషన్ వచ్చి చేస్తున్నారు కదా అని ఇంటి వాళ్ళకి ఇంటికి వచ్చే చేస్తారని అనుకో అనుకుంటాం తొలి రోజు అందరూ వచ్చి ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని బెనిఫిషరీని తొలి రోజే బూత్ వరకు తీసుకొచ్చి చేయాలని తలక మా తల గవర్నమెంట్ తలకు ఉద్దేశము ఆ టార్గెట్ అంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మేమంతా డిసైడ్ చేస్తున్నాము అదే కాకుండా దీనికి ఇంజెక్షన్ రూపంలో కూడా పోలియో వచ్చింది పోలియో ఇంజెక్షన్స్ వచ్చాయి అది కూడా వేస్తున్నారు మన నిత్యం ఇమ్యునేషన్ టీకాల కార్యక్రమంలో అదే కాకుండా ఈ నేషనల్ ఇమ్యునేషన్ డేని అలాగే స్టేట్ ఇమ్యునేషన్ డేని ఇవన్నీ ఎప్పుడు చేయించుకోవాలి అదే కాకుండా పదిహేను సంవత్సరాల లోపల ఎవరైనా ఇప్పటికి ఇలాంటి జబ్బు సాధారణంగా ఎక్కడ లేదు మన పోలియో ఫ్రీ కంట్రీ కింద మనకు సర్టిఫై చేశారు రెండు వేల పద్నాలుగులోనే సర్టిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ పదిహేనుని పోలియో ఫ్రీ మన కంట్రీ ఆన్ ఇండియా కాకపోతే పక్కన ఉన్నటువంటి నైజీరియా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఒక్క కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఎవరైనా మైగ్రేషన్ గట్రా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తలు గవర్నమెంట్ ఇంకా తీసుకుంటూ మనకి జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ ప్రోగ్రాం కంపల్సరీగా ప్రతి చేసుకోవాలి అదే కాకుండా ఎవరైనా సరే పిల్లలు పదిహేను సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్న ఏదైనా చిన్నది వీక్నెస్ నర్వస్ డిసీజ్తో గట్రా ఎవరైనా ఇంకా బాధపడుతున్నట్లయితే ఇంకా దీ ఈ ప్రాబ్లం ఏమైనా ఉందేమని తరివి మనం వాళ్ళ వాళ్ళ తలకు స్టూల్ శాంపుల్ మనం టెస్ట్ చేయాలి ఎవరైనా వీక్నెస్ కంప్లైంట్ చేస్తే పదిహేను సంవత్సరాల లోపిన ఎక్విడ్ ఫ్లాక్స్ పెరాలసిస్ అంటారు అలాంటి కేసులు కూడా ఎక్కడైనా ఇంకా ఉన్నట్లయితే కనుక మనం పదిహేను సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైనా వీక్నెస్ కంప్లైంట్ చేస్తే లింప్స్ మూతి ఇలాంటివైనా వీక్నెస్ కంప్లీట్ చేస్తే కూడా మనం అంగన్వాడీ కానీ ఆ సహాకారద్దని అలాంటి విషయాలని మనం తెలియజేస్తే వాళ్ళకి స్టూల్ సంప్రద కలెక్ట్ చేసి ఈ దీని తరక ఉ ఉధృతి ఇంకేమైనా ఉందా పూర్తిగా తగ్గిపోయిందా అనే దానికి మనం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి ఇండియా నుంచి మనం పోలియోని ఎలాగా తరిమేసాము ఇంక ప్రపంచం నుంచి కూడా తరిమేయడానికి మొత్తం ఏదైతే స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేస్తారో ఈ దీన్ని కూడా ఎరేటుకేట్ చేసేసే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి మన కంట్రీలో అయితే లేదు కానీ పక్క కంట్రీలో ఇంకా రిస్క్ ఉంది కాబట్టి ఎందుకంటే మనకి విశాఖపట్నం వచ్చేటప్పటికి రెండు వేల ఇంతకుముందు రెండు వేల ఏడు చిన్నవాళ్ళ ఇప్పుడు కేసు వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో బెంగళూరు మనకి బెంగాల్లో వచ్చింది తర్వాత అయితే కేసులు అయితే లేవు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాకపోతే మనకి ఎయిర్ పోర్ట్ అది ఉండడం అలాగే షిప్ ప్రయాణం చేసి పక్క అంటే రావడానికి అవకాశం షిప్ పోర్ట్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం నిత్యం ఇలా చేస్తున్నాము దీంతోపాటుగా మన కోవిడ్ ఈ ప్రోగ్రామ్ కూడా మనం వ్యాక్సినేషన్ కూడా వేస్తున్నారు మూడు విడతలుగా తొలి ఏంటంటే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ మన పద తారీఖున స్టార్ట్ చేసి ఆల్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ చేస్తున్నాము అది ఇంకా చాలామందికి ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ అయింది ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ నాలుగు రోజులు పోలియో పల్స్ పోలియో కార్యక్రమాలు టెంపరీగా ఆపినప్పటికీ కూడా ముప్పై ఒకటిన ఒకటి రెండు మూడో తారీఖులు ఆపారు ముందు ఈ కార్యక్రమం ఏదైతే కోవిడ్ వ్యాక్సినేషన్ అవుతుంది అలాగే మళ్ళీ నాలుగో తారీఖు నుంచి ఈ పల్స్ పోలియో అయిపోయిన తర్వాత మళ్ళీ అది యాజ్ చే కంటిన్యూ అవుతుంది ఎవరెవరు ఉన్నారు హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా ఇంచుమించు చాలామంది చేయించుకున్నారు ఎవరు భయపడకుండా వచ్చి చేయించుకుంటే చాలా మంచిది డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆల్రెడీ ఇండియాలో పోలియో ఫ్రీ మనం ఎప్పుడో అనుకున్న లక్ష్యాన్ని సాధించాం ఇప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండులో ఒక కేసు ఎక్కడో బెంగళూరులో ఎక్కడో మనం గుర్తించాం కానీ తర్వాత ఎక్కడో పోలియో కేసు ఎక్కడ చూసినట్లేదు అయినా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా అందరూ సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీ కన్ఫామ్గా ఖచ్చితంగా మీ పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రయత్నించండి ఒకళ్ళు మీరు జర్నీలో ఉన్న మీకు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ మీకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ ఇస్తుంది అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా ట్రూత్ న్యూస్ తరఫున మీ అందరికీ వినవించుకుంటున్నాము కెమెరామ్యాన్ వల్ల ఉదయ్ ట్రూత్ న్యూస్ విశాఖపట్నం